అవుతుంది అందరికీ నమస్కారాలు. కాట్రగడ్డ బాబు మరణం చాలా బాధ కలుగుతుంది. అది కూడా ఆల్ ఆఫ్ ఏ షడన్ జరిగింది. ఇప్పుడే ఇంట్లో కనుక్కుంటే ఆ రోజు అనీజీగా ఫీల్ కావడం, దానిపైన డయాబెటీస్ ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది వచ్చిందనుకోవడం, అక్కడి నుంచి మరీ ఇన్కన్వీనియన్స్ అయితే హాస్పిటల్ పోయి పరిస్థితి వచ్చింది, మధ్యలో చనిపోవడం జరిగింది. కానీ కాట్రగడ్డ బాబు పార్టీకి దగ్గర దగ్గర 27 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించారు. నాకు ఎప్పుడు కలిసినా ఒక మంచి అడ్వైస్ ఇస్తూ ఉండేవారు, పార్టీ కోసం ఏమేం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా పోరాడాలి, ప్రజల కోసం ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలని చాలాసార్లు చెప్పారు. పార్టీ కూడా ఎల్లప్పుడూ కూడా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వడం, ఎక్కడ ఏ చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా వాళ్ళని సార్ట్అవుట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు. అలాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధ కలుగుతుంది. ఇటీవలే కోవిడ్ రావడం, ఈ మధ్యలో కలలేకపోయాను. కానీ మొన్నైతే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే ఆయన ఆయన కోడలు మనవరాలు అందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారని చెప్పి మనవాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడే సెటిల్ కావాలని కోరుకున్నారు. వాళ్ళు వచ్చిన 4 రోజుల్లోనే జరగడం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే విధి, మనం దాన్ని తప్పించలేం. కానీ ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి కాట్రగడ్డ బాబు గారు, ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే మరి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ భగవంతుడు అన్ని విధాలు వారిని స్వీకరించాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.